రిగ్రెషన్ కోసం తెలుసుకున్నాం కదా సో ఈ వీడియోలోని లీనియర్ రిగ్రెషన్లో ఉన్న టైప్స్లో ఫస్ట్ టైప్ చూద్దాం సింపుల్ లీనియర్ రిగ్రెషన్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ డేటా ప్రీప్రాసెసింగ్ వీడియో ఇది చూసే ముందు డేటా ప్రీప్రాసెసింగ్ వీడియో చూస్తే ఇది మీకు ఈజీగా అర్థమవుతుంది నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను సో టాపిక్లోకి వెళ్ళిపోదాం అసలు సింపుల్ లీనియర్ రిగ్రెషన్ అనేది ఏంటి డిపెండెంట్ వేరియబుల్ ఒకటి ఉంటుంది అండ్ ఇండిపెండెంట్ వేరియబుల్ కూడా మనకి ఇక్కడ ఒకటే ఉంటుంది ఈ లీనియర్ రిగ్రెషన్ అనేది ఏం చేస్తుందని చెప్పాం అది డిపెండెంట్ వేరియబుల్స్కి అండ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్కి మధ్య రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తుంది అని చెప్పాం కదా ఈ సింపుల్ లీనియర్ రిగ్రెషన్లో ఏంటంటే మనకి డిపెండెంట్ వేరియబుల్ ఒకటే ఉంటుంది అండ్ ఇండిపెండెంట్ వేరియబుల్ కూడా సింగిల్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఉంటే దానిని మనం సింపుల్ లీనియర్ రిగ్రెషన్ అంటాం దీన్ని ఎలా ఇండికేట్ చేస్తామంటే మనకి స్లోప్ లైన్ ఉంటుంది కదా ఆ స్లోప్ లైన్తో ఇండికేట్ చేస్తాం ఆ స్లోప్ లైన్ అనేది ఒక స్ట్రెయిట్ లైన్లో ఉంటుంది దాన్ని సింపుల్ లీనియర్ రిగ్రెషన్ అంటాం మెయిన్గా ఈ సింపుల్ లీనియర్ రిగ్రెషన్లో గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే డిపెండెంట్ వేరియబుల్ అనేది ఖచ్చితంగా కంటిన్యూ వాల్యూ అనేది ఉండాలి డిపెండెంట్ అనేది మనకి కంటిన్యూస్ ఉండాలని చెప్పుకున్నాం కదా అదే ఇండిపెండెంట్ వేరియబుల్ అనేది ఇక్కడ ఎలా ఉండాలి కేటగోరికల్ వాల్యూస్ అనేవి మనకి కంటిన్యూస్గా ఉండాలి ఇండిపెండెంట్ వేరియబుల్స్లో ఈ సింపుల్ లీనియర్ రిగ్రెషన్ అల్గోరిథంకి మనకి టూ ఆబ్జెక్ట్స్ మెయిన్లీ ఉన్నాయి అవేంటంటే మోడల్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద టూ వేరియబుల్స్ ఇక్కడ మెయిన్లీ రిలేషన్షిప్ అనేది రెండు వేరియబుల్స్ మధ్య జరగాలి అవేంటి ఇన్కమ్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి మనకి ఎంత ఇన్కమ్ వస్తే దాని మీద కదా మన ఖర్చు అనేది ఉంటుంది ఇన్కమ్ బట్టి మనం ఖర్చు చేస్తాం ఇన్కమ్ తక్కువ వచ్చి ఖర్చు ఎక్కువైతే మనకి అవ్వదు కదా సో అలా ఇన్కమ్ బట్టి ఖర్చు అనేది చేస్తాం నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ శాలరీ నీకు ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటే శాలరీ ఎక్కువ వస్తుంది అలా ఇలాంటి రిలేషన్షిప్ అనేది ఇక్కడ మెయిన్లీ బిల్డ్ చేస్తుంటాం సెకండ్ పాయింట్ ఫోర్కాస్టింగ్ న్యూ అబ్జర్వేషన్స్ ఇక్కడ మనం ఎగ్జాంపుల్గా చెప్పుకుందాం వెదర్ ఫోర్కాస్టింగ్ అకార్డింగ్ టు టెంపరేచర్ టెంపరేచర్ మనకి 30 డిగ్రీస్ ఉందంటే వెదర్ అనేది ఎలా ఉంది 28 డిగ్రీస్ ఉందంటే వెదర్ ఎలా ఉంది అలా క్యాలిక్యులేట్ చేసుకుంటాం అందులో ఇక్కడ యూస్ చేస్తాం సింపుల్ లీనియర్ రిగ్రెషన్ అనేది ఇంకా చాలా దగ్గర యూస్ చేస్తూ ఉన్నాం రెవెన్యూ ఆఫ్ ఏ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన దాన్ని బట్టి వచ్చిన ఆదాయం ఎంత వస్తుంది కంపెనీకి ఎంత వస్తుంది ఇన్వెస్ట్ చేసింది ఎంత వచ్చింది ఎంత అలా చేస్తూ ఉంటాం కదా అవన్నీ కౌంట్ చేసుకుంటూ ఉంటాం అవన్నీ కూడా మనకి సింపుల్ లీనియర్ రిగ్రెషన్ యూస్ చేస్తాం అక్కడ ఆటోమేటిక్గా ఇది క్యాలిక్యులేట్ చేయాలంటే సింపుల్ లీనియర్ రిగ్రెషన్ యూస్ చేసుకొని దీన్ని బిల్డ్ చేస్తాం సింపుల్ లీనియర్ రిగ్రెషన్ మోడల్ దీనికి ఒక ఈక్వేషన్ అనేది ఉంది సేమ్ మన లీనియర్ రిగ్రెషన్లో ఏ ఈక్వేషన్ అయితే యూస్ చేస్తామో అదే ఈక్వేషన్ ఇక్కడ యూస్ చేస్తాం వై ఈక్వల్స్ టు ఏ నాట్ ప్లస్ ఏ వన్ ఎక్స్ ప్లస్ ఎప్సిలాన్ ఏ నాట్ అనేది రిగ్రెషన్ లైన్ ఏదైతే తీసుకున్నామో దాని ఇంటర్సెప్ట్ ఏ వన్ అనేది రిగ్రెషన్ లైన్ యొక్క స్లోప్ నెక్స్ట్ ఎప్సిలాన్ ఉంది కదా అది ఎర్రర్ టర్మ్ నెక్స్ట్ టాపిక్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సింపుల్ లీనియర్ రిగ్రెషన్ యూజింగ్ పైథాన్ పైథాన్ యూజ్ చేసి ఎలా లీనియర్ రిగ్రెషన్ని ఇంప్లిమెంట్ చేస్తామో ఇక్కడ చూద్దాం ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకొని నేను చెప్తాను మీరు మొత్తం అంతా చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది అండ్ డేటా ప్రీప్రాసెసింగ్ వీడియో మాత్రం ఖచ్చితంగా చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ నేను చెప్పిన కాన్సెప్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం ఫస్ట్ దీని ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటో చూద్దాం ఒక డేటా సెట్ తీసుకుందాం ఆ డేటా సెట్లో మనకి టూ వేరియబుల్స్ ఉన్నాయి ఏంటి అంటే శాలరీ ఒకటి ఎక్స్పీరియన్స్ ఒకటి శాలరీ అనేది డిపెండెంట్ వేరియబుల్ ఎక్స్పీరియన్స్ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్ శాలరీ అనేది ఏంటి ఎక్స్పీరియన్స్ మీద డిపెండ్ అయి ఉంది సో ఎక్స్పీరియన్స్ అనేది శాలరీ మీద డిపెండ్ అవ్వలేదు ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ మనకి ఇండిపెండెంట్ శాలరీ అనేది డిపెండెంట్ ఈ రెండింటి మధ్య ఏదైనా కొరిలేషన్ అనేది ఉందా అని చూడాలన్నమాట అందుకు ఇక్కడ మనం ఫైండ్ చేయాలి అది అండ్ బెస్ట్ ఫిట్ లైన్ ఫైండ్ చేయాలి ఇచ్చిన డేటా సెట్కి బెస్ట్ ఫిట్ లైన్ డిపెండెంట్ వేరియబుల్ అనేది ఎలా చేంజ్ అవుతుంది డిపెండెంట్ ఇండిపెండెంట్ వేరియబుల్ని చేంజ్ చేస్తే చేంజ్ అవుతుందా అలా అది కూడా చెక్ చేయాలి మనం ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే సింపుల్ లీనియర్ రిగ్రెషన్ మోడల్ని క్రియేట్ చేస్తున్నాం ఎందుకంటే బెస్ట్ ఫిట్టింగ్ లైన్ని ఫైండ్ చేయాలి కాబట్టి అండ్ మనకు శాలరీ అండ్ ఎక్స్పీరియన్స్ టూ వేరియబుల్స్ తీసుకున్నాం కదా వీటి మధ్య రిలేషన్షిప్ ఫైండ్ చేయాలి సో ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇక్కడ మనం పైథాన్ యూస్ చేస్తున్నాం అండ్ స్పైడర్ ఐడిఈ మీరు అప్పుడు ఒకసారి డౌన్లోడ్ చేసుకోమని నేను డేటా ప్రీప్రాసెసింగ్లో చెప్పాను కదా స్పైడర్ ఐడిఈ డౌన్లోడ్ చేసుకోండి అండ్ మనం డేటా ఏదైతే ఇప్పుడు శాలరీ అండ్ ఎక్స్పీరియన్స్ కదా మనం ఇందులో చేస్తున్న వేరియబుల్స్ వాటిని మీరు డేటా సెట్లో క్రియేట్ చేసుకోండి అండ్ డాట్ సిఎస్వి ఫైల్లో సేవ్ చేసి పెట్టుకోండి అలా సేవ్ చేసి పెట్టుకున్నాక ఇప్పుడు మీరు స్పైడర్ ఐడిఈ ఓపెన్ చేయండి అనకొండ డౌన్లోడ్ చేసుకోవాలి అనకొండ నుంచి స్పైడర్ ఐడిఈ అనకొండలో మనకి చాలా వెబ్సైట్స్ లింక్స్ ఉంటాయి స్పైడర్ ఐడిఈ అందులో నుంచి మీరు తీసుకోవచ్చు అది క్లిక్ చేయగానే మీకు ఇలా పేజ్ డిస్ప్లే అవుతుంది కదా నేను డేటా ప్రీప్రాసెసింగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రతి ఇది కూడా సో ఏదైతే స్పైడర్ ఐడిఈ ఓపెన్ చేసుకుంటాం మనం నేను ఇక్కడ నేను చెప్పినవన్నీ కూడా మీరు స్టెప్ టు స్టెప్ ఫాలో అయ్యి అందులో చేస్తే నేను జస్ట్ స్క్రీన్ షాట్సే పెడుతున్నాను ఎందుకంటే వీడియో చాలా లెంతీ అవుతుంది అవన్నీ చేస్తూ ఉంటే అందువల్ల నేను జస్ట్ స్క్రీన్ షాట్స్ పెడతాను ప్రతి బిట్ టు బిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ స్టెప్ డేటా ప్రీప్రాసెసింగ్ ఇక్కడ మనం సింపుల్ లీనియర్ రిగ్రెషన్ చేయడానికి ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే డేటా ప్రీప్రాసెసింగ్ అంటే ఏదైతే మీరు అందులో
ఆ డేటా ప్రీ ప్రాసెసింగ్ వీడియోలో ఏదైతే ఉన్నదో అంతా కూడా ఇక్కడ ఫాలో అవ్వాలి. సో నేను మళ్ళీ కొంచెం కొంచెంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం ఏదైతే తీసుకున్నామో మనం ఫస్ట్ ఏం చేస్తున్నామంటే డేటా సెట్స్ మనకి ఏదైతే లైబ్రరీస్ ఉన్నాయో వాటిని ఇంపోర్ట్ చేసుకోవాలి. లైబ్రరీస్ని ఇంపోర్ట్ చేయాలి. అది ఎలా అంటే మనకి 3 లైబ్రరీస్ వాడాం కదా ముందు దాంట్లో కూడా, నంపై, మ్యాట్ ప్లాట్లిప్, పాండాస్, ఈ 3 లైబ్రరీస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఈ లైబ్రరీస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకున్నాక ఏం చేయాలి, డేటా సెట్ ఏదైతే ఉందో దాన్ని మన ప్రోగ్రామ్లోకి లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, డేటా అండర్ స్కోర్ సెట్ ఈక్వల్స్ టు pd.read_csv అని చెప్పేసి మనం ఏదైతే సేవ్ చేసుకున్న సిఎస్వి ఫైల్ కింద ఏదైతే సేవ్ చేసుకున్నామో దాన్ని తీసుకొని సాలరీ అండర్ స్కోర్ డేటా అని చెప్పి సేవ్ చేశాను. సో .csv ఫైల్ కింద లోడ్ చేసుకుంటాం. ఇప్పుడు డేటా సెట్ని మనం ఏదైతే డేటా సెట్ తీసుకున్నామో దాన్ని ఇంపోర్ట్ చేయాలి కాబట్టి సేమ్ ఈ లైన్ యూజ్ చేసుకుని ఇంపోర్ట్ చేసుకున్నాక Ctrl+Enter క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేయగానే మనకి ఇలాంటి డిస్ప్లే అవుతుంది, మనకి డేటా సెట్ అంతా కూడా డిస్ప్లే అవుతుంది. ఇండెక్స్, ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, సాలరీ ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఏదైతే డేటా సెట్ని మనం స్టోర్ చేసుకున్నామో ఆ డేటా సెట్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. డేటా సెట్లో మనకి సాలరీ అండ్ ఎక్స్పీరియన్స్ 2 వేరియబుల్స్ యూజ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలి, డిపెండెంట్ వేరియబుల్స్ని అండ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. అదే స్టెప్ కదా డేటా ప్రీ ప్రాసెసింగ్లో యూజ్ చేసాం. సో అదే స్టెప్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్ అనేది ఎక్స్పీరియన్స్ అండ్ డిపెండెంట్ వేరియబుల్ అనేది సాలరీ. దాన్ని ఇప్పుడు x=data_set.ilog(is2, -1) values. ఇక్కడ ఏంటి అంటే ఎక్స్ వేరియబుల్ మనం -1 ఉన్న వాల్యూని తీసుకున్నాం. టేబుల్లో చూడండి, టేబుల్ అనేది మనకి ఫస్ట్ 1 ఇటుపక్క మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నది 1, రైట్ సైడ్ దాని పక్కన ఉన్నది 0, ఆ పక్కన ఉన్నది -1. ఇక్కడ -1 అనేది లాస్ట్ కాలం అనమాట. మనం ఏదైతే తీసుకున్నాం అక్కడ లాస్ట్ కాలం ఏంటి, సాలరీ. x=x అనేది సాలరీని మనం డిఫైన్ చేస్తాం, is2 -1 అని తీసుకున్నాం కదా. నెక్స్ట్ y=data_set(ilog)(is2, 1) అంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్, సారీ 1 అంటే ఇక్కడ ఏంటంటే ఇండెక్సింగ్. మనం ఏం చెప్పాను, ఇక్కడ ఇండెక్స్ అనేది 1, ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది 0, నెక్స్ట్ లాస్ట్ 1 ఉంది కదా సాలరీ అనేది -1. ఇప్పుడు x=data_ilog అది ఉంది కదా, ఆర్ ఎక్స్ వైని ఎక్స్క్యూట్ చేస్తున్నాం, అంటే మనం ప్రోగ్రామ్లో రాస్తున్నాం. అలా రాసాక ఏమవుతుంది అంటే ఎక్స్ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్ అండ్ వై అనేది డిపెండెంట్ వేరియబుల్, ఇక్కడ మనకి డయాగ్రామ్లో కనిపిస్తుంది కదా. ఇప్పుడు వేరియబుల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం డేటా సెట్ నుంచి. నెక్స్ట్ ఏం చేయాలి, స్ప్లిట్ చేయాలి వేరియబుల్స్ని. స్ప్లిట్ చేసి ఏం చేస్తున్నాం, ఫస్ట్ ట్రైన్ చేయాలి తర్వాత టెస్ట్ చేయాలి కదా. స్ప్లిట్ చేసింది మనం టెస్ట్ సెట్ కింద అండ్ ట్రైనింగ్ సెట్ కింద డివైడ్ చేస్తున్నాం, స్ప్లిట్ చేసేస్తున్నాం. మనకి ఇక్కడ 30 అబ్జర్వేషన్స్ ఉన్నాయి కదా, సో మనం 20 తీసుకుందాం, రిమైనింగ్ 10 ఉన్నవి టెస్ట్ సెట్కి ఉంచుదాం. స్ప్లిట్ చేసేసాం కదా, ఇప్పుడు మన డేటా సెట్ని ట్రైన్ చేసుకోవాలి. ట్రైనింగ్ డేటా సెట్ యూజ్ చేసుకొని ట్రైన్ చేయాలి, తర్వాత మనం దాన్ని టెస్ట్ చేయాలి. ట్రైన్ చేశాక టెస్ట్ చేయాలి, దానికి ఈ పర్టికులర్ కోడ్ అనేది యూజ్ చేస్తాం, స్ప్లిట్టింగ్ ద డేటా సెట్ ఇంటూ ట్రైనింగ్ అండ్ టెస్ట్ సెట్ ఫ్రమ్ ఎస్కేలాన్ మోడల్. స్కేలాన్ మోడల్ నుంచి లైబ్రరీస్ని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం, ఇంపోర్ట్ ట్రైన్ టెస్ట్ స్ప్లిట్, దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. x_train, x_test, y_train, y_test ఈక్వల్స్ టు, ఇప్పుడు ఏం చేస్తున్నాం, మొత్తం 4 వేరియబుల్స్, టెస్ట్కి, ట్రైన్కి, టెస్ట్కి, ట్రైన్కి, ట్రైన్, టెస్ట్, స్ప్లిట్, x, y, test. ఇది అక్కడికి అయిపోయింది. ఎప్పుడైతే ఈ లైన్స్ అనేవి మనం ప్రోగ్రామ్లో ఎంటర్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తామో మనకి ఇలా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనకి స్ప్లిట్ అయిపోయింది, 10 వేరువేరుగా వచ్చే చూడండి. ఇండెక్స్ అనేది 1.3 ఉన్న వాళ్ళకి 39,751, 10.3 ఉన్న వాళ్ళకి 12,02,391, ఇలా. ఇదంతా టెస్ట్ డేటా సెట్. నెక్స్ట్ ట్రైనింగ్ డేటా సెట్లో మనకి 20 వేరియబుల్స్ ఉన్నాయి కదా, టెస్ట్ డేటా సెట్లో 10 ఉన్నాయి చూడండి. ఇక్కడ 20 ఉన్నాయి, ఇక్కడ 10 ఉన్నాయి, మీకు కనిపిస్తుంది కదా. ఇలా సింపుల్ లీనియర్ రిగ్రెషన్లోని మనం స్కేలింగ్ ప్రాసెస్ అనేది యూజ్ చేయట్లేదు. డేటా ప్రీ ప్రాసెసింగ్లో నేను ఆ స్టెప్ చెప్పాను, అంటే మనం స్కేలింగ్ యూజ్ చేస్తామని చెప్పాను, స్కేలింగ్ ఎలా చేయాలో కూడా చెప్పాను కదా. ఇక్కడ మనం స్కేలింగ్ అనేది యూజ్ చేయట్లేదు. ఎందుకు అంటే స్కేలింగ్ అనేది పెర్ఫామ్ చేయాల్సిన అవసరం లేకుండా పైథాన్ లైబ్రరీస్ అనేవి మనకి ఇక్కడ యూజ్ అవుతున్నాయి. ఇక్కడ మనం డేటా సెట్ని ప్రిపేర్ చేస్తాం, వర్క్ అవుతుంది అది. ఇప్పటి వరకు మనం చేసిందంతా కూడా డేటా సెట్ని ప్రిపేర్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ సింపుల్ లీనియర్ రిగ్రెషన్ని బిల్డ్ చేయాలి, అది నెక్స్ట్ స్టెప్ 2, ఫిట్టింగ్ ద సింపుల్ లీనియర్ రిగ్రెషన్ టు ద ట్రైనింగ్ సెట్. ఏదైతే ట్రైనింగ్ సెట్ ఉందో దానికి మనం తీసుకున్న లీనియర్ రిగ్రెషన్ దాన్ని ఫిట్ చేయాలి. ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. లీనియర్ రిగ్రెషన్ క్లాస్ని ఇంపోర్ట్ చేయాలి. దేనికి అంటే లీనియర్ మోడల్కి ఇంపోర్ట్ చేయాలి. కిట్లాన్ నుంచి తీసుకొని లీనియర్ మోడల్కి మనం లీనియర్ రిగ్రెషన్ క్లాస్ని ఇంపోర్ట్ చేయాలి. అలా ఇంపోర్ట్ చేశాక మనం ఏం చేస్తున్నామంటే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం, రిగ్రెసర్ అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం మన లీనియర్ రిగ్రెషన్ కోసం. అది ఎలా కోడ్లో రాస్తున్నామో ఇక్కడ చూద్దాం.
fitting the simple linear regression model to the training data set. From sklearn linear model, ante sklearn nunchi teeskunam linear underscore model, adi sklearn nunchi teeskunam, import linear regression import chesam danloki. Ippudu kotta class ane teeskunam kada, regressor ane kotta class teeskunam kada, ee regressor equals to linear regression. Regressor dot fit xtrain ytrain, manam training chestunnam kabatti xtrain ytrain code lo chundi manam fit ane function ni use chesam, fit ane method ni use chesam. Ee fit method anedi enti ani em chestundi, xtrain ytrain anundu kada, manaki ichina linear regression, simple linear regression ki object ni fit chestundi. Edaithe training set teeskunamo daniki object ni fit chestundi. Ee fit function loki manam xtrain and ytrain ni rendu pass chesam, avanti mana training data set kada. Xtrain ytrain అనేవి ఏంటి మన డిపెండెంట్ వేరియబుల్ కి అండ్ ఇండిపెండెంట్ వేరియబుల్ యొక్క ట్రైనింగ్ డేటా సెట్ కదా, వాటిని ఫిట్ చేస్తున్నాం. దేనికి అంటే రిగ్రెషర్ ఆబ్జెక్ట్ కి ఫిట్ చేసాం. ఇలా ఫిట్ చేయడం వల్ల టార్గెట్ అవుట్పుట్ కి అండ్ వచ్చిన ఒరిజినల్ ప్రెడిక్టర్ అవుట్పుట్ ఏదైతే ఉందో దానికి మనకి కొరిలేషన్ అనేది తెలుస్తుంది. వాటిని ఎగ్జిక్యూట్ చేశాక నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇలాంటి అవుట్పుట్ అనేది మనకి జనరేట్ అయిందా లేదా చూసుకోవాలి. అవుట్ 7 లీనియర్ రిగ్రెషన్ కాపీ అండర్ స్కోర్ ఎక్స్ ఈక్వల్స్ టు ట్రూ కాపీ అయిపోయింది. ఫిట్ అండర్ స్కోర్ ఇంటర్సెప్ట్ ఈక్వల్స్ టు ట్రూ ఫిట్ అయిపోయింది. అండ్ జాబ్స్ ఈక్వల్స్ టు నన్, నార్మలైజ్ ఈక్వల్స్ టు ఫాల్స్. ఇలా అవుట్పుట్ వస్తే మనం అనుకున్నది ఎగ్జిక్యూట్ అయిపోయినట్టు. నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి, ప్రిడిక్షన్, మనకు వచ్చిన అవుట్పుట్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి కదా. సో థర్డ్ స్టెప్ అదే, ప్రిడిక్షన్ ఆఫ్ టెస్ట్ సెట్ రిజల్ట్. టెస్ట్ చేస్తే వచ్చిన సెట్ యొక్క రిజల్ట్ని టెస్ట్ చేయాలి మళ్ళీ, అది మనం అనుకున్న రిజల్ట్ వచ్చిందా లేదా అనేది. ఇక్కడ మనం ఒక టెస్ట్ డేటా సెట్ని తీసుకుంటున్నాం. ఏం లేదు అంటే న్యూ అబ్జర్వేషన్స్ని నోట్ చేసుకుంటాం, ఏమైనా చేంజెస్ వచ్చాయా లేదా నోట్ చేసుకుంటాం. ఐ మీన్ ఇక్కడ కరెక్ట్ అవుట్పుట్ వచ్చిందా లేదా, మనం అనుకున్న దాని ఎక్కడ ఉంది, మనం అనుకున్న టార్గెట్ వేరియబుల్ ఎంత ఉంది, ప్రిడిక్టెడ్ అవుట్పుట్ వేరియబుల్ ఎంత ఉందో నోట్ చేసుకోవాలి. న్యూగా అబ్జర్వ్ అంటే కొత్తగా వచ్చింది కాబట్టి దాన్ని అబ్జర్వ్ చేసి నోట్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చిన టార్గెట్ వేరియబుల్ మనం ఏదైతే క్రియేట్ చేసుకున్నామో, టార్గెట్ వేరియబుల్ కాకుండా వచ్చిన ఒరిజినల్ అవుట్పుట్ వేరియబుల్ ఉందో దాన్ని ఎక్స్ప్రిడ్ అండ్ వైప్రిడ్ అని చెప్పి తీసుకుంటాం. వేరియబుల్స్ కింద ప్రిడిక్షన్ వెక్టర్స్ మనం వైప్రిడ్ అండ్ ఎక్స్ప్రిడ్ అని తీసుకుంటాం. ఇందులో ఏముంటాయంటే ప్రిడిక్షన్ ఆఫ్ టెస్ట్, టెస్ట్ డేటా సెట్ యొక్క ప్రిడిక్షన్ అనేది ఇందులో ఉంటుంది. టెస్ట్ డేటా సెట్ యొక్క అవుట్పుట్ అనేది ఎక్స్ అయితే అంటే ఇండిపెండెంట్ అయితే ఇండిపెండెంట్లో స్టోర్ చేస్తుంది, వై అయితే డిపెండెంట్ అయితే డిపెండెంట్లో స్టోర్ చేసుకుంటుంది. అవేంటి ఎక్స్ప్రిడ్ అండ్ వైప్రిడ్ అని రెండు తీసుకున్నాం. ఇలా స్టోర్ చేయడానికి కోడ్ ఏం రాస్తున్నాం అంటే వై అండర్ స్కోర్ ప్రిడ్ ఈక్వల్స్ టు రిగ్రెషర్ డాట్ ప్రిడిక్ట్ ఎక్స్ టెస్ట్. ఎక్స్ టెస్ట్లో ఉన్న టెస్ట్ చేసాక వచ్చిన దాన్ని వైప్రిడ్లో సేవ్ చేసుకుంటున్నాం. అండ్ ఎక్స్ప్రిడ్లోని ఎక్స్ట్రెయిన్ చేసా ట్రైన్ చేసాక వచ్చిన దాన్ని ఎక్స్ప్రెడ్లో సేవ్ చేసుకుంటున్నాం. ఈ లైన్స్ ఆఫ్ కోడ్ని మనం ఎగ్జిక్యూట్ చేశాక మనకి ఏమొస్తుంది అంటే సాలరీ అనేది మనకి అవుట్పుట్ అనేది చూపిస్తుంది. ట్రైనింగ్ డేటా సెట్ అండ్ టెస్ట్ డేటా సెట్ యొక్క టెస్ట్ డేటా సెట్ అండ్ ట్రైనింగ్ డేటా సెట్ యొక్క అవుట్పుట్ సాలరీ అవుట్పుట్ అనేది మనకి చూపిస్తుంది ఈ రెండు లైన్ని ఎగ్జిక్యూట్ చేస్తే. మీకు డిస్ప్లేలో కనిపించాలి అంటే మీరు వేరియబుల్ ఎక్స్ప్లోరర్ అని క్లిక్ చేయగానే మీకు డిస్ప్లేలో కనిపిస్తుంది. మీరు ఇది ఇది కంపేర్ చేసుకోవచ్చు, ఏదైనా ఆ యాక్చువల్ అవుట్పుట్ ఏదుందో టార్గెట్ అవుట్పుట్ ఏదుందో కంపేర్ చేసుకోవచ్చు. వైప్రిడ్కి అండ్ వై టెస్ట్కి ఉన్న వాల్యూస్ని కంపేర్ చేసుకోవచ్చు. వాటిని కంపేర్ చేసుకునేక మనం పెర్ఫామ్ చేసిన మోడల్ అనేది ఎంత కరెక్ట్గా వచ్చిందో మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి. దానికి ఒక స్టెప్ ఫాలో అవుతున్నాం, అదేంటంటే విజువలైజింగ్ ద ట్రైనింగ్ సెట్ రిజల్ట్స్. ఈ స్టెప్లో ఏం చేస్తున్నామంటే మనం విజువలైజ్ చేస్తున్నాం ట్రైనింగ్ సెట్ యొక్క రిజల్ట్ ఇది వస్తుంది అని చెప్పేసి. అలా విజువలైజ్ చేయడానికి మనం స్కాటర్ ఫంక్షన్ని యూజ్ చేస్తున్నాం. అదేంటి, పైప్లాట్ లైబ్రరీకి సంబంధించింది. దాన్ని ఆల్రెడీ పైప్లాట్ లైబ్రరీని ఇంపోర్ట్ చేస్తాం కాబట్టి ప్రీ ప్రాసెసింగ్ స్టెప్లో ఇంపోర్ట్ చేసేసాం. సో మనం దాన్ని ఇక్కడ స్కాటర్ ఫంక్షన్ అనేది చెప్పేసి యూజ్ చేసేస్తాం. ఇక్కడ కోడ్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎంటీపీ డాట్ స్కాటర్ ఎక్స్ ట్రైన్ వై ట్రైన్ కలర్ గ్రీన్ ఇచ్చాం. అండ్ ఎంటీపీ డాట్ ప్లాట్ ఎక్స్ ట్రైన్ ఎక్స్ప్రెడ్ కలర్స్ రెడ్ ఇచ్చాం. ఎంటీపీ టైటిల్ శాలరీ విత్ ఎక్స్పీరియన్స్, మనకి ఇక్కడ టైటిల్లో ఏంటి శాలరీ అండ్ ఎక్స్పీరియన్స్, మనం దేనికోసం ప్లాట్ చేస్తున్నాం గ్రాఫ్ అంటే శాలరీ అండ్ ఎక్స్పీరియన్స్ కోసం. ఇదేంటి అంటే ట్రైనింగ్ డేటా సెట్ నుంచి తీసుకుంటుంది దీని ప్లాట్ చేసిందంతా కూడా. ఎంటీపీ డాట్ ఎక్స్ లేబుల్, ఎక్స్ లేబుల్లో ఏంటి ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, వై లేబుల్లో శాలరీ ఇన్ రూపీస్. ఎంటీపీ డాట్ షో అనగానే మనకు అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ ఎంటీపీ అంటే మ్యాట్ ప్లాట్ లిబ్. ఈ కోడ్ ఆఫ్ లైన్స్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఈ డయాగ్రామ్ అనేది మనకు కనిపిస్తుంది. అక్కడ ఇందులో చూసుకుంటే మనకి గ్రీన్ కలర్ డాట్స్ కనిపిస్తున్నాయి కదా, అదేంటి అంటే రియల్ వాల్యూస్ అనమాట. గ్రీన్ అనేవి ఇక్కడ రియల్ వాల్యూస్ కదా. ఇప్పుడు రెడ్తో కవర్ అయ్యే ఉన్నాయి కదా, కొన్ని రెడ్ లైన్ యూస్ చేసుకొని కొన్ని గ్రీన్ వాల్యూసే కవర్ అయ్యి ఉన్నాయి కదా, అది ప్రిడిక్టెడ్ వాల్యూస్, అవుట్పుట్ వాల్యూస్ అనమాట మనకు వచ్చినవి.
ఈ రిగ్రెషన్ లైన్ అనేది ఏంటి డిపెండెంట్ వేరియబుల్స్ కి ఇండిపెండెంట్ వేరియబుల్స్ కి మధ్య రిలేషన్ చూపిస్తుంది ఇక్కడ వచ్చిన లైన్ మనం ఇక్కడ జనరేట్ చేసిన గుడ్ ఫిట్ లైన్ అనేది ఎలా చూస్తున్నాము అంటే యాక్చువల్ వాల్యూస్ కి అండ్ ప్రెడిక్టెడ్ వాల్యూస్ కి వచ్చిన డిఫరెన్స్ బట్టి క్యాలిక్యులేట్ చేసుకొని గుడ్ ఫిట్ లైన్ అనేది జనరేట్ చేస్తున్నాం ఎలా మనం తీసుకునేది గుడ్ అని చెప్పొచ్చు అంటే మనం తీసుకున్న ట్రైనింగ్ సెట్ అనేది ఎలా కరెక్ట్గా మ్యాచ్ అయిందని చెప్పొచ్చు అంటే ఇక్కడ మీకు డయాగ్రామ్ లో చూడండి అన్నీ కూడా మనం తీసుకున్న రిగ్రెషన్ లైన్కి గ్రీన్ అనేది దగ్గరగా ఉంది సో మనకి మ్యాచ్ అవుతున్నాయి మనకు అనుకున్న వచ్చిన ప్రెడిక్టెడ్ అవుట్పుట్ వాల్యూకి అండ్ యాక్చువల్ టార్గెట్ వాల్యూకి మ్యాచ్ అవుతుంది కాబట్టి మనకి దగ్గరగా వచ్చింది కాబట్టి గుడ్ ఫిట్ లైన్ అని చెప్పొచ్చు స్టెప్ 5 విజువలైజింగ్ ద టెస్ట్ అండ్ సెట్ రిజల్ట్స్ ఈ స్టెప్ అనేది మనకి ముందు స్టెప్లా అనిపిస్తుంది కదా కానీ కాదు ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ముందు స్టెప్లో ఏం చేసాం పెర్ఫార్మెన్స్ని విజువలైజ్ చేసాం ఉన్న ట్రైనింగ్ సెట్ని యూజ్ చేసుకొని ఈ ట్రైనింగ్ సెట్ యూజ్ చేస్తే మనకి పెర్ఫార్మెన్స్ ఎలా వస్తుందని విజువలైజ్ చేసాం టెస్ట్ సెట్కి విజువలైజ్ చేస్తున్నాం ఇక్కడ ముందు దాంట్లో ట్రైనింగ్ సెట్కి విజువలైజ్ చేసాం కదా ఇక్కడ టెస్ట్ సెట్కి విజువలైజ్ చేస్తున్నాం సేమ్ మనకి ట్రైనింగ్ సెట్లో ఉన్న కోడ్ అండ్ టెస్ట్ సెట్లో ఉన్న కోడ్ ఒకలానే అనిపిస్తుంది ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది కదా ఎంటీపీ డాట్ స్కాటర్ ఎక్స్ టెస్ట్ వై టెస్ట్ కలర్ బ్లూ ఇస్తున్నాం ఇప్పుడు మనం అక్కడ ముందు గ్రీన్ ఇచ్చాం కదా ఇప్పుడు కలర్ బ్లూ ఇచ్చాం నెక్స్ట్ ఎస్ట్రెయిన్ ఎక్స్ప్రిడ్ ఇక్కడ ఏంటి కలర్ రెడ్ ఇచ్చాం అంటే లైన్ రెడ్ వేస్తుంది శాలరీ విత్ ఎక్స్పీరియన్స్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ సేమ్ మిగిలిన ఆ పైన ఎక్స్ప్లెయిన్ చేసింది అంతా సేమ్ మనకి ఇక్కడ బ్లూ ఒకటి మారింది ఎక్స్ టెస్ట్ వై టెస్ట్ కొంచెం కొంచెం మారింది సో ఈ లైన్స్ ఆఫ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తుంది కదా ఇది మనకి జనరేట్ అవుతుంది బ్లూ కలర్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా అవి టార్గెట్ యాక్చువల్ అవుట్పుట్ మనం అక్కడ టార్గెట్ చేసాం కానీ వచ్చిన అవుట్పుట్ అనేది రెడ్ లైన్ లోపల ఉన్నది కదా అది ప్రిడిక్టెడ్ వేరియబుల్స్ చూసుకుంటే చాలా అబ్జర్వేషన్స్ అన్నీ కూడా మనకి రిగ్రెషన్ లైన్కి దగ్గరగా అనిపిస్తుంది సో ఇది కూడా మనకి గుడ్ ప్రిడిక్షన్ అని చెప్పొచ్చు మీకు ఈ వీడియో కొంచెం కొంచెమే అర్థమైతే మాత్రం ఖచ్చితంగా డేటా ప్రీప్రాసెసింగ్ వీడియో చూడండి నేను అందులో ప్రతి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఇక్కడ మనకు కొంచెం ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీరు బాగా అర్థం అవ్వాలంటే ఆ వీడియో చూడండి నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను ఇది సింపుల్ లీనియర్ రిగ్రెషన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ